మినీ డెబ్ కాన్ఫరెన్స్ ఇండియా 2021కి స్వాగతం. ఈరోజు మనము డెబ్ ఇన్ మిడ్ గురించి తెలుసుకోబోతున్నాము. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు, భానుప్రకాష్ అనగా అండ్ తేజస్విని. భానుప్రకాష్ ఉస్మానియా యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు మరియు స్వేచ్ఛ హ్యాకరిస్ట్. తేజస్విని ఐఐటి హైదరాబాద్లో పిహెచ్డి చదువుతుంది మరియు స్వేచ్ఛలో ఎఫ్ఎస్ఎం మెంబర్. వీళ్ళిద్దరూ మనకి ఈరోజు డెబిన్ మిడ్ గురించి తెలియచేయబోతున్నారు. డెబిన్ మిడ్ అనగా డెబిన్ మిడ్ డిస్ట్రో డిజైన్ బయోమెడికల్ నీడ్స్ కోసం. ఇది మన ఆరోగ్య ప్రజల ఆరోగ్యం కోసం తయారు చేయబడింది. దీని గురించి మనకు ఇంకా బాగా తెలియపరుస్తారు భానుప్రకాష్ ఇంకా తేజస్విని గారు. వాళ్ళిద్దరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు భానుప్రసాద్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈరోజు మనం ప్రజా ఆరోగ్యం కోసం డెబ్యూన్ మెడ్ అనే అంశం పైన మాట్లాడబోతున్నాం. ముందుగా డెబ్యూన్ మెడ్ అంటే ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఎలా మరియు ఎప్పుడు మొదలైందని తెలుసుకుందాం. లైఫ్ సైన్స్ మరియు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఫ్రీ సాఫ్ట్వేర్ ప్యాకేజీలు చేస్తూ ఉచిత మెడికల్ సాఫ్ట్వేర్ను వినియోగదారుల దృష్టికి తీసుకురావాలనే లక్ష్యంతో డెబ్యూన్ మెడ్ అనే ప్రాజెక్ట్ 2022 సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కలిగి ఉన్నాయి. రైనెక్స్ పంపిణీగా డెబ్యూన్ ఉత్పత్తులను కలపడానికి బలమైన పునాదిగా డెబ్యూన్ మెడ్ సహాయపడింది. డెబ్యూన్ మెడ్ డెబ్యూన్ ప్యూర్ బ్రెడ్, ఇది వైద్య పద్ధతులు మరియు వైద్య పరిశోధనల బయోమెడికల్ అవసరాలకు బాగా సరిపోయి అందుబాటులో ఉన్న ఫ్రీ సాఫ్ట్వేర్ ప్యాకేజీలను సేకరణ చేసి డెబ్యూన్ను ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సృష్టించబడింది. గత దశాబ్దంలో ఇంటిగ్రేటివ్ డెబ్యూన్ మెడ్ ప్రాజెక్ట్ డెబ్యూన్ వినియోగదారుల పరిధికి మించి డెబ్యూన్ మెడ్ యొక్క ప్రేరణ మరియు ఉద్దేశాన్ని చూసినట్టయితే డెబ్యూన్ మెడ్ ప్రాజెక్ట్ డెబ్యూన్ ప్యూర్ బ్రెడ్స్ డెబ్యూన్ ప్యాకేజ్ పూర్కు బైనరీ ప్యాకేజీలను జోడించడం కంటే వారి వినియోగదారుల సౌలభ్యం కోసం వీలుగా చేయడమే దీని లక్ష్యం. అంటే డెబ్యూన్ను వైద్య రంగంలో పనిచేసే వ్యక్తుల ఎంపిక పంపిణీగా చేయడం మరియు డెబ్యూన్ను వైద్య సాధనకు మరియు పరిశోధన యొక్క అవసరాలకు బాగా సరిపోయే ఆపరేటింగ్ సిస్టమ్గా మార్చడం దీని ముఖ్య ఉద్దేశం. డెబ్యూన్ మెడ్ పూర్తిగా ఫ్రీ సాఫ్ట్వేర్పై నిర్మించబడింది. డెబ్యూన్ మెడ్ మరియు ఇలాంటి ప్రయత్నాలు సైన్స్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ డెవలపర్లకి మరియు జీవ పరిశోధన చేసేవారికి చాలా ఉపయోగపడతాయి. డెబ్యూన్ మెడ్ మెటా ప్యాకేజెస్. డెబ్యూన్ మెడ్లోని కొన్ని మెటా ప్యాకేజెస్. డెబ్యూన్ మెడ్ మెటా ప్యాకేజీల సమితిని కలిగి ఉంది. ఇవి ఇతర డెబ్యూన్ ప్యాకేజీలపై ఆధారపడుతూ నిర్దిష్ట పనులను పరిష్కరించడానికి ఒక వ్యవస్థను సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ ఈ మెటా ప్యాకేజీల యొక్క డిపెండెన్సీల జాబితాలో ఉన్న అన్ని ప్యాకేజీల సంస్థాపన గురించి జాగ్రత్త తీసుకుంటుంది. కాబట్టి వినియోగదారుడు అతను లేదా ఆమెకు అవసరమైన అన్ని ప్యాకేజీలు వాళ్ళ సిస్టంలో ఇన్స్టాల్ చేయబడతాయని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. డెబియన్మెంట్ మెటా ప్యాకేజీలు కొన్ని వర్గాలుగా అందించబడ్డాయి. కొన్ని చూసినట్టయితే మెడికల్ ప్రాక్టీస్, పేషెంట్ మేనేజ్మెంట్, మెడికల్ రీసెర్చ్, హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వైద్య ప్రయోగశాలలు, ఆంకాలజీ, ఔషధ పరిశోధన, దంత అభ్యాసం, పునరావాస సాంకేతిక విజ్ఞానం, మెడికల్ ఇమేజింగ్ మరియు డాక్యుమెంటేషన్, మాలిక్యులర్ బయాలజీ మరియు మెడికల్ జెనెటిక్స్. ఇప్పుడు మనం డెబియన్మెట్ ప్యాకేజీలు గినుక చూసినట్టయితే ఓపెన్ ఎంఆర్ఎస్, బయోసిగ్, ఫ్రీ డయామ్స్, ఆగర్, వీటి గురించి మరింతగా తెలుసుకోవాలంటే వారి సాఫ్ట్వేర్ ఎంపిక అవసరాలను తీర్చడానికి కొన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని తర్వాత స్లైడ్స్లో తెలుసుకోవచ్చు. కంప్యూటేషనల్ బయాలజీ రంగంలో పరిశోధకుల కోసం డెబియన్మెట్లోని బయోసిగ్ తరచుగా విస్తృతంగా ఎన్నుకోబడింది. రోగ నిర్వహణలో మెడికల్ హెల్త్ రికార్డ్ అప్లికేషన్లు చాలామందికి అవసరం. ఆసుపత్రి నిర్వహణ కోసం ఓపెన్ ఎంఆర్ఎస్ అప్లికేషన్లు ఉన్నాయి. ఓపెన్ ఎంఆర్ఎస్ ఆసుపత్రి నిర్వహణ కొరకు బయోసిగ్ అనేది బయోమెడికల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ లైబ్రరీ. మొట్టమొదటిగా ఓపెన్ సోర్స్ ఫార్మాసిటికల్ డ్రగ్స్ ప్రిస్క్రిప్టర్ మరియు డ్రగ్ ఇంటరాక్షన్ చెకర్గా ఫ్రీ డయామ్స్ను డెబియన్ ప్యాకేజ్ చేసింది. ఇది చాలా అప్లికేషన్ డేటాబేస్లో స్వతంత్ర అప్లికేషన్గా మరియు ఇతర వైద్య ఆరోగ్య రికార్డు అనువర్తనాలుగా అమలు చేయగలదు. ఫ్రీ డయామ్స్. సో ఇప్పుడు ఆగర్. ఈ ఆగర్ అనేది రియల్ టైమ్ వైరస్ విశ్లేషణ కోసం వాడబడుతుంది. ఈ ప్యాకేజ్ కూడా చాలా విస్తృతంగా చాలామంది డెబియన్ యూజర్స్ వాడుకున్నారు. వైద్య సంరక్షణలో విభిన్నమైన పనుల శ్రేణిని పరిష్కరించే అనేక ఫ్రీ సాఫ్ట్వేర్ ప్రాజెక్టు పెరుగుదల ద్వారా డెబియన్మెట్ యొక్క ఆగమనాన్ని ఉత్తేజపరిచింది. డెబియన్మెట్కు ఎలా సహకరించాలి? కాంట్రిబ్యూషన్ పార్ట్ ఏమిటంటే, డెబియన్మెట్ యొక్క ప్రారంభ బృందం చాలా చిన్నది, కానీ దాని ఉనికి 8 సంవత్సరాల్లో 20కి పైగా క్రియాశీల నిర్వహణదారులకు పెరిగింది. వైద్య సంరక్షణ కోసం జీవ సంబంధమైన భాగం నిజంగా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ డెబియన్మెట్ డిస్ట్రో వైద్య సంరక్షణ యొక్క అన్ని ఇతర రంగాలను కూడా కవర్ చేస్తుంది. ఈ లక్ష్యం ఇంకా చేరుకోకపోయినా పనిలో ఈ దిశ నిరంతరం నిర్వహించబడుతోంది మరియు కొన్ని ముఖ్యమైన దశలు ఇప్పటికే చేయబడ్డాయి. డెబియన్మెట్కు ఎలా సహకరించాలి? మనం దీన్ని 2 విధాలుగా చూసుకున్నట్లయితే, ఒకటి వినియోగదారులు మరియు ఇంకోటి డెవలపర్. డెవలపర్ అనగా ఆ సాఫ్ట్వేర్ను డెవలప్ చేసేవాళ్ళు. ఉచిత జీవ సాఫ్ట్వేర్ చాలా పెద్దది మరియు ఈ ప్రాజెక్ట్లో చాలా వరకు ప్యాకేజీలు మార్చడం చాలా సులభం. అందువల్ల ఒక్కొక్క ప్యాకేజీకి పని చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు డేటాబేస్ తయారీ మరియు అంకితమైన వినియోగదారుడు నిర్వహణతో మెడికల్ రికార్డ్ లాంటివి ప్యాకేజ్ చేయడం, బగ్ ట్రాకింగ్ సిస్టమ్తో భారీ మరియు నమ్మదగిన మౌలిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక FTP సర్వర్లు, ఆటో బిల్డర్లు మరియు సాఫ్ట్వేర్ నాణ్యతకు సంబంధించి తీవ్రమైన పరీక్షలను నిర్వహిస్తున్న QA బృందం కూడా ఇందులో కలదు. కొంతమంది జీవశాస్త్రవేత్తలు, డెబియన్ నిర్వహణదారులు మరియు అందువల్ల వారు జీవ ప్యాకేజీలను మద్దతిచ్చారు. జీవశాస్త్ర రంగంలో డెబియన్ వినియోగదారులు సమస్యలు లేదా కోరికల గురించి ఎంత ఎక్కువ రిపోర్ట్ చేసినట్లయితే, ఎక్కువ మంది డెబియన్ మెయింటెనర్లు తమ వ్యవస్థను వారి స్వంతం మరియు వారి వినియోగదారుల ప్రయోజనం కోసం మెరుగుపరచగలుగుతారు. వినియోగదారులు చూసినట్లయితే యూజర్స్, డెబియన్మెట్ బృందం యొక్క నిర్దిష్ట ప్రయత్నం లేకుండా
భద్రతా నవీకరణలు వంటి ప్రత్యేక పంపిణీల యొక్క అన్ని లోపాలను ఇది స్వయంచాలకంగా పరిష్కరిస్తుంది. కేవలం మెడ్ ప్రిఫిక్స్తో ప్రారంభమయ్యే మెటా ప్యాకేజీల కోసం మాత్రమే వినియోగదారుడు శోధించాలి. అలా శోధించి వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరియు సోషల్ మీడియాలో ప్రస్తుత డెబియన్ మెడ్ గురించి అందరికీ తెలియజేయాలి. ఈ విధంగా చాలా మందికి డెబియన్ యొక్క మెటా ప్యాకేజీ గురించి తెలుసుకోవచ్చు. వాటిని ఉపయోగించి అందులో ఉన్న ఏమైనా బగ్స్ని రిపోర్ట్ చేయవచ్చు. మెటా ప్యాకేజీలలో కనీసం ఒకటి వ్యవస్థాపించబడితే వైద్య రంగంలో పనిచేసే వినియోగదారుడుకు వినియోగాన్ని పెంచడానికి ప్రత్యేక వినియోగదారు మెను అనేది సృష్టించబడుతుంది. మనకి ఇంకా వినియోగదారులు మరియు డెవలపర్లు ఎవరైతే భాషా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు ప్యాకేజీ వివరాలను అనువదించడానికి కూడా సహాయపడగలరు. మరియు డెబియన్ మెడ్ బృందం ఏదైతే ఉందో, డెబియన్ మెడ్ స్ప్రింట్స్ మరియు డెబియన్ మెడ్ COVID-19 హ్యాకథాన్ లాంటివి నిర్వహిస్తారు. అలాంటి వాటిలో కూడా మనము పార్టిసిపేట్ చేయగలిగితే డెబియన్ మెడ్ ప్రాజెక్ట్కి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము. డెబియన్ మెడ్ మేరింగ్ జాబితా. ప్రతి ప్యాకేజీ అభ్యర్థన మానవ శక్తి లేకపోవడం వల్ల లేదా చాలా నిర్దిష్ట సాఫ్ట్వేర్లో సామర్థ్యం లేకపోవడం వల్ల నిండినట్లు హామీ ఇవ్వరేము. కాబట్టి డెబియన్పై ఆసక్తి ఉన్నవారికి ఉదాహరణ కోసం ఎలా ప్యాకేజ్ చేయాలని నేర్పించడానికి నేర మార్గదర్శక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డెబియన్ మెడ్ మేరింగ్ జాబితా డెబియన్ మెడ్ యొక్క కమ్యూనికేషన్ యొక్క కేంద్ర బిందువుగా ఉపయోగపడుతుంది. ఇది సంభావ్య అలాగే ప్రస్తుత డెబియన్ వినియోగదారుల ఫోరంగా కూడా పనిచేస్తుంది. జాబితా వెబ్ పేజీని ఉపయోగించి మీరు దాని నుండి సభ్యత్వాన్ని పొందవచ్చు. డెబియన్ మెడ్ మేరింగ్ జాబితాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీరు డెబియన్ మెడ్ ప్రాజెక్ట్కి కూడా కాంట్రిబ్యూట్ చేయవచ్చు. చర్చలు. డెబియన్ మెడ్ గురించి మరింత సమాచార విశ్లేషణ కొరకు మీరు ఈ చర్చలను కూడా చూడగలరు. మరింత లోతైన చర్చ కోసం సాధారణంగా డెబియన్ మెడ్ మరియు డెబియన్ ప్యూర్ బ్రెండ్ గురించి అనేక చర్చలు స్లైడ్లు లభిస్తాయి. ఈ లింక్ ద్వారా మీరు వీడియో రికార్డింగ్ పొందవచ్చు. మరియు డెబ్ కాన్ఫరెన్స్ ఇంకా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డెబియన్ మెడ్ గురించి చాలామంది డెవలపర్లు విశ్లేషించారు. ఆ వీడియోలు కూడా మీరు ఇందులో చూడవచ్చు. ఇంకా మరింత సమాచారం కొరకు ఈ ప్రెజెంటేషన్ చివరి స్లైడ్స్లో ప్రస్తావనలు అనే స్లైడ్ కింద కొన్ని లింక్స్ మీకు పొందపరిచాము. ఆ లింక్స్ ద్వారా కూడా మీరు మరింత సమాచారాన్ని డెబియన్ మెడ్ గురించి తెలుసుకొని డెబియన్ మెడ్ ప్రాజెక్టుకు కాంట్రిబ్యూట్ చేయగలరు. ఇప్పుడు డెబియన్ ప్యాకేజీలలో ప్రాముఖ్యం పొందిన మరియు ప్రఖ్యాతగాంచిన జిఎన్యు గ్నూ హెల్త్ గురించి తేజశ్రీ నుండి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. నా పేరు తేజశ్రీ. ఇప్పుడు న్యూ హెల్త్ గురించి మనం తెలుసుకుందాము. న్యూ హెల్త్ అనేది స్వేచ్ఛ సాఫ్ట్వేరు. ఇది 2008లో లూయిస్ ఫాల్కన్ ప్రజా ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధి నివారణ కోసం ఒక ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ సాఫ్ట్వేర్ను ఆరోగ్య నిపుణులు, సంస్థలు వ్యాధిలో రకరకాల దశలు మరియు అంతర్లీన నిర్ణయాధికారులను ముందుగా అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. న్యూ హెల్త్ జీపీఎల్ లైసెన్స్ అనగా జనరల్ పబ్లిక్ లైసెన్స్ను ఉపయోగిస్తుంది. అందువలన మనము ప్రోగ్రామ్ను డౌన్లోడ్ చేయడానికి, సోర్స్ కోడ్ను అధ్యయనం చేయడానికి, మన అవసరాలకు అనుగుణంగా మరియు సంఘంతో భాగస్వామ్యం అవ్వడానికి అనుమతిస్తుంది. న్యూ హెల్త్ యొక్క కార్యాచరణలు: హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లు, ఓకియాలినో అనగా ప్రయోగశాల సమాచార వ్యవస్థ కోసం, సింగిల్ బోర్డు కంప్యూటర్స్ కోసం న్యూ హెల్త్ పొందుపరిచింది. థలామస్ అనే రెస్ట్ఫుల్ ఏపీఎన్ కూడా అందిస్తుంది.
న్యూ హెల్త్ ఒక తత్వశాస్త్రం అనగా న్యూ హెల్త్ అనేది ఒక లాభాపేక్ష లేని మానవతావాది సంస్థ. న్యూ సోలిడారియో సోషల్ మెడిసిన్పై దృష్టి పెట్టే ఒక లిబరే కమ్యూనిటీ పరంగా నడిచే ప్రాజెక్ట్ ఇది. న్యూ హెల్త్ ఫెడరేషన్ వేలాది మందితో దేశవ్యాప్తంగా సమాఖ్య నెట్వర్క్లను నిర్మించడానికి అనుమతిస్తుంది. రకరకాల కార్యాచరణల కోసం వైవిధ్య నోట్స్ తయారు చేశారు. న్యూ హెల్త్ ఫెడరేషన్ విప్లవాత్మకమైనది, సమాజ బాధ్యతను గుర్తిస్తుంది. ఆరోగ్య అభ్యాసకులు, పరిశోధనా సంస్థలు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలు మెరుగైన దృక్పథం మరియు ఖచ్చితమైన సమాచారం కోసం దీనిని ఉపయోగిస్తారు. సంఘం మద్దతు యొక్క ప్రాముఖ్యత. సాఫ్ట్వేర్ అభివృద్ధికి వినియోగదారుల సమాజంలో బలమైన మద్దతు అవసరం. స్వేచ్ఛ సాఫ్ట్వేర్ రంగంలో చాలా ముఖ్యమైనది సంఘం మద్దతు యొక్క ప్రాముఖ్యత. మన దేశంలో ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసియాలోనే చాలా పెద్ద ఆరోగ్య సంస్థ. ఈ సంస్థ న్యూ హెల్త్ను అమలు చేసింది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టుకు స్థానిక సామర్థ్యాన్ని పెంపొందించడం కీలకం. న్యూ హెల్త్ ఈ దిశగా సమానం మరియు స్వేచ్ఛగా కూడిన ఆరోగ్య సంరక్షణలో తోడ్పడుతుంది. ప్రస్తుత ప్రపంచం అతిపెద్ద ఆరోగ్య, ఆర్థిక మరియు సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కోవిడ్-19 మహమ్మారి సందర్భంలో ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం న్యూ హెల్త్ సాఫ్ట్వేర్ను స్వీకరించాలని ప్రభుత్వాలకు ఆహ్వానం చేసి పంపింది. న్యూ హెల్త్ ఫెడరేషన్ శాస్త్రీయ సమాజాన్ని ఒకచోట చేర్చి ఈ వైరస్ను పరిష్కరించడానికి అనుమతిస్తుంది. కోవిడ్-19 వ్యాధి యొక్క పరమాణు ప్రాతిపదికతను మాత్రమే కాకుండా గ్రహణశీల హలో ఎస్ యూ కెన్ టాక్ న్యూ హెల్త్ ఫెడరేషన్ శాస్త్రీయ సమాజాన్ని ఒకచోట చేర్చి ఈ వైరస్ను పరిష్కరించడానికి అనుమతిస్తుంది. కోవిడ్-19 వ్యాధి యొక్క పరమాణు ప్రాతిపదికను మాత్రమే కాకుండా గ్రహణశీలత మరియు వ్యాధి పురోగతిపై ప్రభావం చూపే పర్యావరణ మరియు సామాజిక కారకాలను కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ అనామక సమాచారాన్ని సురక్షితంగా పంచుకోవచ్చు. వ్యక్తి ఒక ప్రత్యేకమైన సమాచారంతో జీవన శైలి, పోషణ మరియు ఇతర బాహ్య కారకాలను కలపడం మరియు తగ్గు చేయడం ద్వారా ఒక వ్యక్తికి ఉత్తమమైన విధానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం న్యూ ఒక లక్ష్యం. ధన్యవాదాలు. రితిక టాక్ను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తేజస్విని మరియు భానుగారికి. మీ ద్వారా డెబిన్ మిట్ గురించి మాకు ఈరోజు చాలా నాలెడ్జ్ వచ్చింది. అదేవిధంగా దాని ఉపయోగం ఏంటి అనేది బాగా అర్థమైంది. మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
ఏం క్వశ్చన్స్ లేనట్టు ఉన్నాయి. సో మనం ఈ రోజుతో ఇది ముగించవచ్చు అనుకుంటున్నాను. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి వచ్చినందుకు, దీని గురించి తెలుసుకున్నందుకు. అండ్ మరియు మన స్పీకర్స్ భానుప్రకాష్ ఇంకా తేజస్విని గారికి థ్యాంక్ యూ. ధన్యవాదములు.